శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? అయితే గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. గురూజీ శివనాగరాజు, కాంటాక్ట్ నెంబర్ 9666816939. వసీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిషం చెప్పబడను. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేసినట్టయితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నమస్తే. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేసినట్టయితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో వాస్తు దోషమైనా, కుజు దోషమైనా, అలాగే లేట్గా మ్యారేజ్ అవుతున్నా, తరచుగా ఇంట్లో ఏదైనా కీడు జరుగుతున్నా, లేకపోతే మీ పిల్లలు పుట్టిన టైం సరిగా లేకపోయినా, మ్యారేజ్ ఇన్ టైం సరిగా లేకపోయినా, అలాగే ఇదే విదేశాల్లో ఉన్న మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, మీ ఇంట్లో పెళ్ళున్నా, పెళ్ళి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పూజారి గారండి. 5 రోజులు పెళ్ళైనా సరే మనకి ఎటువంటి రిస్క్ లేకుండా స్టార్టింగ్ రోజుల దగ్గర నుంచి పూజలు అన్నీ కూడాను వాళ్లే జరిపిస్తారండి. మనం రిలాక్స్ అయిపోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ పోస్టర్లో పెడుతున్నాను. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేసి మీ సమస్య వాళ్ళకి తెలియజేసినట్టయితే వాళ్ళు పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ అన్నీ కూడా దగ్గరుండి వాళ్లే చూసుకుంటారండి. పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే రాబోతున్న క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే జనవరి 1st శుభాకాంక్షలు. నమస్తే. బిర్యానీ బాగుంది. సర్దాక్షి కళ్ళు డిఫరెంట్గా పడుతున్నాయి దీంట్లో. అది కావాలమ్మా నాకు. మొహం కనిపించలేదు మీ ఇద్దరిది. ఎదురు చూడు. హాయ్ ఫ్రెండ్స్, సదాశివకి షాపింగ్ వచ్చాము. పుట్టినరోజు షాపింగ్ చేస్తున్నాను. ఏం కొంటాదో తెలీదు. తీసుకొచ్చి ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. రండి. ఈ సందుకి ఎదిగి వెళ్తున్నా. లాస్ట్ టైం కొన్నావు ఇక్కడే. షాపులు చాలా ఉన్నాయిరా. నేను చాలా లావుగా ఉండేదాన్ని. ఎంత లావు అంటే 110 కేజీల 100 గ్రాములు ఉన్న నేను ఇప్పుడు నా వెయిట్ 92 కేజీల 400 గ్రాములు ఉన్నాను అనమాట. సో అంటే ఎంత తగ్గి అని తెలుసు కదా. గతంలో ఒక 4 నెలల క్రితం మీరు వీడియోస్ వెళ్ళి చూసుకోండి, చాలా ఒళ్ళుతో బాధపడుతున్నాను. స్పార్క్ ఒబిసిటీ క్లినిక్లో నేను జాయిన్ అయ్యి 3 నెలల్లో మీకు 17 కేజీల 400 గ్రాములు తగ్గాను. నా ఒరిజినల్ వెయిట్ 110 కేజీల 100 గ్రాములు. 3 నెలల తర్వాత నేను తగ్గిన వెయిట్ వచ్చేసి మీకు 17 కేజీల 400 గ్రాములు. సో ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 92 కేజీల 700 గ్రాములు. సో ఇప్పుడు నేను అంత తగ్గానమాట. 17 కేజీల 400 గ్రాములు తగ్గటం వల్ల నా కూతురు నన్ను చూసి ఆదర్శంగా తీసుకొని, మమ్మీ నేను కూడా లావు అయిపోయాను, నేను తగ్గుతా అని చెప్పేసి తను కూడా జాయిన్ అయ్యింది. మీలో అధిక ఒళ్ళు బాధపడుతుంటే స్పార్క్ ఒబిసిటీలో జాయిన్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను, అలాగే వీడియో కింద కూడా ఇస్తాను. మా అమ్మాయి జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నన్ను చూసి నాకు పెట్టే డైట్ కానీ, నాకు పెట్టే ఫుడ్ కానీ ఇదంతా కూడా చాలా మంచిగా. ఇది మా అమ్మాయికి రీజన్ న్యాయంగా మంచిగా అనిపించింది. సో అందుకని తను జాయిన్ అయ్యింది. తను జాయిన్ అయ్యి 11 రోజుల్లో మీకు 3 కేజీల 500 గ్రాములు తగ్గింది. సో మామూలు విషయం కాదు కదా. సో ఇలా స్పార్క్ అనేది బెస్ట్ బెటర్ అండి. మనకి స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇవన్నీ పెట్టి జ్యూసెస్, రొయ్యలు, ఫిష్, అప్పుడప్పుడు నాన్ వెజ్ తిని ఉండ, అసలు నాన్ వెజ్ లేకుండా ఉండలేననే వాళ్ళ కోసం అయితే
ఖచ్చితంగా అప్పుడప్పుడు మనం రిక్వెస్ట్ మీద ఒక్క పూటకి ఒక చికెన్ కర్రీయో లేకపోతే ఏదైనా బిర్యానీ అయినా సరే కొంచెం ఒక మోతాదులో ఒక్కసారికైతే తినిస్తారు, పొద్దున సాయంత్రం కాదు. సో ఇట్లా మనల్ని హెల్దీ వాతావరణం ఉంచుతూ తగ్గిస్తారు. మనం పడుకొని లేచే టైమింగ్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ మొత్తం మారిపోతుందండి. ఒక డిసిప్లిన్డ్ వాతావరణం వస్తుంది. డైలీ డైలీ మనం వెయిట్ చెక్ చేసుకోవాలి, వాళ్ళకి పంపించాలి. ఆ తర్వాత వాళ్ళు ఫుడ్ డైట్ అనేది మనకు పెడతారనమాట. మనం ఇన్ని కేజీలు తగ్గాలి, ఈరోజు మీరు ఇంత తగ్గలేదు, లేకపోతే ఇంత తగ్గారు, మీరు ఈరోజు తీసుకోవాల్సిన ఫుడ్ అని చెప్పేసి ఏ రోజు కావాల్సిన ఫుడ్ డైట్ అనేది మనకు చెప్తారు. మీలో ఎవరైనా సరే అతి కోళ్ళుతో బాధపడుతున్నట్టయితే స్పార్క్ ఒబిసిటీ క్లినిక్లో జాయిన్ అవ్వండి. హెల్దీగా ఉంటారు, తగ్గుతారు, ఆరోగ్యంగా ఉంటారు. అధిక ఒళ్ళుతో బాధపడుతూ ఇంట్లో బాధలు పడకండి. డయాబెటిక్స్, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళైతే, షుగర్ పేషెంట్లు, థైరాయిడ్ కానీ, బీపీ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళకు కూడాను వీళ్ళు డైట్ అనేది చేయిస్తారండి. ఎవరు కూడాను ఒకళ్ళు డైట్ చేస్తున్నారని వెంటనే డైట్ అనేది మొదలు పెట్టకూడదు. ఎలా అంటే మన బాడీ కండిషన్ బట్టి మనం స్పార్క్ ఒబిసిటీ క్లినిక్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు చెప్పే సలహాల మేరకు మనం ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి డైట్ చేయాలనేది వాళ్ళు చెప్తారు. సో అలా చెప్పి మనం తగ్గాలి తప్ప వాళ్ళు చేశారు మనం చేయాలని, మన బాడీకి ఎటువంటి ఫుడ్ అందాలి, మనం ఎంత తగ్గుతున్నాము అనేది అందరి బాడీ ఒకలా ఉండదు. కొంతమంది ఓబోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది మనకేంటంటే కండ బరువు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి బోన్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించి మనల్ని తగ్గిస్తారనమాట. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఒక్కసారి కూడా ఆలోచించద్దు ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను చాలా మంచిదండి, చాలా మంచిది. అసలు స్పార్క్ ఒబిసిటీ క్లినిక్ అనేది మేడం కూడా చాలా మంచి ఆవిడ. సో ఆవిడ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఒక 1 మంత్కని జాయిన్ అయిన దాన్ని 3 నెలల ప్రయాణం అనేది సాగించాను. హెల్దీగా తగ్గాను, హ్యాపీగా ఉన్నాను. నా కూతురు ఇప్పుడు మళ్ళీ నేను డైట్ మెయింటెనెన్స్లో ఉన్నా. అంటే 1 మంత్ మనం డైట్ చేసిన తర్వాత 40 రోజులు మనకి హెల్దీ ఫుడ్ తింటూ, అలాగే మనం ఎక్కువ బరువు పెరుకోకుండా కేజీన్నర 2 కేజీలోపు పెరిగి మనం బాడీని ఒక లెవెల్లో ఉంచుకొని ఫుడ్ తింటూ మళ్ళీ 1 మంత్ 40 రోజుల తర్వాత మళ్ళీ మనం జాయిన్ అవ్వాలన్నమాట. 40 డేస్ వరకు ఇప్పుడు నేను డైట్ మెయింటెనెన్స్లో ఉన్నా. ఇప్పుడు నేను తినొచ్చు. అలానే ఎక్కువ తినకోకుండా డేని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎప్పుడు ఎంత తినాలి అనేది మనం చూసుకొని ఎక్కువ బరువు పెరుక్కకుండా ఉండాలన్నమాట. మీలో జాయిన్ అవ్వాలనుకుంటే స్పార్క్ అనేది బెస్ట్ బెటర్ అండి. డ్రెస్ దిగదు ఇది చూడు ఫస్ట్, బాగుంది కదా ఈ బ్లూ కలర్. బ్లూ సేమ్ తీసుకున్నావు గ్రాండ్ అనే మమ్మీ చూడండి ఎలా ఇది. పని చేద్దామా లెహంగా తీసుకుందామా? ఫ్రాక్ వద్దులేమో బాగాలేవు చిన్న పిల్లలు. లెహంగానా కావాలి, లెహంగా తీసాడు. ఏది లెహంగా బాగుంది, ఫ్రాక్ ఎప్పుడు బాగుంది కలర్ కూడా బాగుందమ్మా. నైట్ టైమ్స్ అయ్యే బాగుంటాయి. అది పార్టీ వేరే, అది పార్టీ వేరు. మమ్మీ అయితే కళ్ళు మూసుకొని తీసుకుండేది మమ్మీ పట్టుంటే. అది చూసావా, మామీ కొడతా నిన్ను. కాదు నాకు డౌట్ అమ్మా, దానికోసం షాపింగ్ అని కొమ్ తీసి నువ్వు కొనుక్కో కదా. మనం సన్నబడ్డ తర్వాత స్లీవ్లెస్ అయితే మళ్ళీ ఇదే హ్యాండ్స్ ఉంటాయమ్మా, అతికిచ్చారు. నాకు కింద చూస్తే ఇంకేంటి ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా ఒకటి. నాకు తెలిసి ఇది అయితే మంచిగా అనిపిస్తుంది ఈ 2 తో కంపేర్ చేస్తే. గ్రేప్ కలర్ వాళ్ళ ఉస్కే నీచే, ఉస్కే నీచే. ఏది చూపి చూపి
అప్డేట్స్ మేడం చూడండి అక్కడ ఎప్పుడు ఇన్స్టాలో అప్డేట్స్ లో మునిగింది మమ్మీ చూడండి రీల్ పెట్టు సాఫ్ట్ నే కాటన్ నే వేసే వచ్చి ఇది నా సిమి వచ్చి రియల్ నే సో మచ్ ఎల్లి బట్టల షాపింగ్ కి ఇప్పుడు వచ్చాము బర్త్డే కి మరి ఒకళ్ళ కోసం అని వచ్చి ఇంకొకళ్ళు తీసుకునేటట్టు ఉన్నారు ఇక్కడ అయితే లంగాలు చూస్తుంది మొత్తం లెహంగాస్ మొత్తం నాకు ఒక డ్రెస్ కాదు నాకు ఇంకోట కావాలి ఓరసి లేకుండా కామ్ ఉంది ఇది తీసుకో స్కూల్ వెళ్తా ఎగ్జామ్ రాయడానికి రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తావా అవును ఈ లెహంగా కి ఏమైంది బాగుంది కదా అవును హాయ్ చెప్పు సిరి అలా వచ్చిందా ఎక్కడికి వెళ్ళి వచ్చాం మనం షాపింగ్ వెళ్ళి నా తల ప్రాణం తోకొచ్చింది షాపింగ్ చేయించారు ఫ్రెండ్స్ మొత్తం ఉన్నాయి ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఇంకా మళ్ళీ ఆకలి వస్తుంది అంటే బయటికి తీసుకొచ్చాము రెస్టారెంట్కి వచ్చాము బాగుంటుందంటే ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము ఇక్కడ హక్క నూడిల్స్ ఉంది ఎప్పుడు అప్డేట్లోనే ఉంటుంది ఏమనుకోమా కానీ అప్డేట్స్ కాదు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతుంటాను మమ్మీ మరి నాకేమేం కొన్నావు ఇంటికి వెళ్ళి చూపిద్దారా లైవ్లో సరేనా ఫుడ్ వచ్చేసింది సూప్ వచ్చేస్తుంది తాగిద్దాం చూడు కింద ఇచ్చారు టిష్యూస్ ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోయింది స్వీట్ కార్న్ సూప్ దీన్ని చూస్తేనే ఇది చాలా సూపర్గా ఉందని నాకు తెలిసిపోతుంది నిజంగా చాలా బాగుంది బాగుంది కదా సిరి చూస్తేనే అర్థమైపోయింది టేస్ట్ ఎలా ఉందో చూడాలి హాయ్ సో రెస్టారెంట్కి వచ్చాం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ నువ్వు కనపడట్లేదు లాగు పుట్టినరోజు ఇంకా 2 డేస్ ఉంది దానికి సంబంధించి బట్ట కొనడానికి బయటకు వచ్చాము మేము ఇందాక కాలేజ్ నుంచి రాగానే ఇంట్లో నుంచి 6:30 బయలుదేరాము ఒక టైం ఏమో 9 అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవద్దు మమ్మీ తినేద్దాము బయట అని అన్నారు ఇక మా శిరీష ఏమో చచ్చిన నేను తినను మమ్మీ అంది కనీసం సూప్ అన్న తాగమని చెప్పేసి సూప్ అయితే పెట్టాను బిర్యానీ తిని బంగారం నువ్వు ఉన్నది తక్కువ టైం నేను సన్నగా అయిపోవాలంతే అది విషయం వెయిట్ లాస్లో ఉంది కాబట్టి అవ్వాలా సో ఇంకా మనమైతే ఇక్కడ తినక తప్పదు కదా నాకు కూడా ఆకలి వస్తుంది ఎందుకంటే షాపింగ్లన్నీ తిరిగి తిరిగి అలసిపోయినాను ఫ్రెండ్స్ ఫోటో పుట్టినరోజు షాపింగ్ పుట్టినరోజు అయితే ఇంకా 2 డేస్ ఉంది ఓకేనా సూప్ అయితే చాలా బాగుంది సరే ఇంక ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాము తినేద్దాము అక్క కూడా ఇప్పుడు తినడానికి లేదు కదా బట్టలు అన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి డ్రెస్సెస్ పొట్లంగాలు అవి బ్యాడ్ లక్ ఏంటంటే మేము పుట్టినరోజు రోజు ఎగ్జామ్స్ ఉంది దాని తర్వాత 12 జనవరి 12 మేము పుట్టినరోజు అదే రోజు ఎగ్జామ్స్ ఉంది నాకు నా జీవితంలో వరస్ట్గా కాలేజ్ డేస్ ఉంటాయి అంటే రేపు కూడా నా కాలేజ్ ఉంది సండే ఈరోజు కాలేజే బాబోయ్ అసలు ఎగ్జామ్స్ మొత్తం ఇంక ఇలా అసలు కాలేజ్ ఇప్పుడు అన్నదానం చేయాలని మేము ప్రిపేర్ అయిపోతే అన్నదానం కూడా మనం చేయలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఏదో సాలిడ్ వేసుకోబోదు నాకు మనసు తీరదు సూప్ అయితే చాలా బాగుందమ్మా బాగుంది సిరి
మైసూర్లో విపరీతమైన చలి అండి, మామూలుగా లేదు అసలు. బాగుంది. అదే ఏం పెట్టావు ఇవి సదాక్ష? చికెన్ నగ్గెట్సా? గ్రే చూ ఏంటి ఏంటి పునుగుల్లో ఉన్నాయి. పునుగులు కాదు చీజ్ నగ్గెట్స్. అవునా? అయితే మనం తిను. మొత్తం చీజ్ ఉంటుందమ్మా. వద్దొద్దు. కొంచెం స్ట్రిక్ట్. నేను కూడా సపోర్ట్ చేయను. ఫస్ట్ టైం తింటాను ఇది చీజ్ నగ్గెట్స్. సాగుతుందా? వీడియోస్ లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు, సాగ తీస్తూ ఉంటారు. వస్తుందా సాగ తీసేది? ఉంది. నేను మంచి చూపిద్దాం అనుకున్నా, అక్కడ ఏం రాలా. ఇరియండి ఏంటో చూసి కనబడుతుంది. మరి పై పైన కనబడేదనే హడావుడు ఉందా? ముక్కలు బాగానే ఉన్నాయి. సరి గురించి కాదమ్మా, టేస్ట్. ముక్కలు ఉన్నాయా లేవా అనేది విషయం. ఓకే చూపిస్తాడు. నగ్గెట్స్ అనమాట ఇవి. బాగుంది చీజ్ నగ్గెట్స్. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ, ఇది కూడా చికెన్ బిర్యానీ. రెండు రెండు తిన్నాం. నాకు ఉమ్మండి బిర్యానీ బౌన్స్. గురువారం సతాక్షి పుట్టినరోజు, 12వ తారీఖు.
అందుకే ఆల్రెడీ బిర్యానీ తిన్న మొదలెడతారా సతాక్షి గారు ఫస్ట్ ప్లెయిన్ గా తిను కొంచెం టేస్ట్ చేయి ఆ తర్వాత దీంతో తిను సిరి మొదల తినమా వద్దమా వద్దు మళ్ళీ నా వెయిట్ లాస్ వీడియోకి ఆవిర్లు కమ్మే బిర్యానీ చేస్తే అప్పుడు తింటాను నేను మా మమ్మీ చేసింది పట్టుదల ఉండాలి మనం తగ్గినప్పుడు ఒక బిర్యానీ మా మమ్మీ చేసింది నేను తినాలి టేస్ట్ చేయాలి అప్పుడు దాని తప్ప విడిగా చేయకూడదు నిజంగా ఇంట్లో వాళ్ళు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అవునమ్మా అలాగే ఉండమ్మా తినొద్దమ్మా అది అని ఇప్పుడు బిర్యానీ తింటే తెల్లారేటప్పటికల్లా వెయిట్ పెరుగుతారు అందుకని చెప్పేసి మళ్ళీ 2 డేస్ కష్టపడాలి దానికోసం అప్పుడే పెరుగు తింటానంట నేను వైటెక్ పెరుగు తినవుగా థమ్సప్ అయినా తాగు థమ్సప్ వద్దు అసలు తాగకూడదు ఇప్పుడు నేను వద్దులే పెట్టకు పెట్టకు పెరుగు ముద్ద పెట్టింది చికెన్ బిర్యానీ ముద్దకు పెట్టు ఇదిగో చికెన్ పీస్ వద్దు నాకు ఇంకా చికెన్ ఫుల్ అయిపోయింది వద్దు నేను తిన్ను కొంచెం బాగుందా ఫుడ్ టయానికి అంత పడాలి ఎప్పుడైనా సరే ఏమా ఫుడ్ బాగుందా సూపర్ మా సూపర్ ఇప్పటికే 9:15 అయిపోయింది మేము వచ్చేటప్పుడు 9 ఇప్పుడు ఒక 1:30 ఇక్కడ స్పీడ్గా తీసుకొచ్చేసారు బాబు ఫుడ్ కూడా బాగుంది చాలా పెద్దది ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు బట్టలన్నీ కూడా చూపిస్తాను పొట్లంగాలు అయితే కొట్టడానికి ఇవ్వాలి ఏమోకి గురువారం ఏమో పుట్టినరోజు ఓకేనా ఈలోపు బట్టలు కుట్టించేయాలి కొన్ని రెడీమేడ్ తీసుకున్నా అందరికీ అది పండగ కూడా కదా
సంక్రాంతి మూడు రోజుల పండుగ. ఇంకా ఆ పండగకి ఇంకా నేనైతే ఇంట్లో నాకు ఉన్నాయి శారీస్, నేను ఏం తీసుకురా, వీళ్ళిద్దరు తీసుకున్నా. ఓకేనా, ఇంటికి వెళ్ళి చూపిస్తాను. బాయ్, గుడ్ నైట్. ఎలా ఉంది ఆ రెండు గోళీలు? ఏంటి ప్రసాదం? తినాలి తినాలి, లేట్గా తింటుంది. ఫింగర్ బోన్స్ అప్పుడప్పుడు సినిమాల్లో అవి ఏదో ప్రసాదం అని తాగేస్తూ ఉంటాం. ఎన్నో రోజుల తర్వాత ఫింగర్ బోల్ చేశారు. మొన్న కూడా నేను తిన్నప్పుడు వచ్చింది. కేఎఫ్సి రోజు చాలా మంది ఫింగర్ బోల్స్ పెడతారు, కొంతమంది ఈ మధ్య అసలు పెట్టట్లేదు. టిష్యూస్ ఇచ్చేసి కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే పెడతారు కంపల్సరీ. అందుకే కొత్త ఫింగర్ బోల్ అసలు ఈ మధ్య కాదు. నేనేం తిన్నానండి ఫింగర్ బోల్? అసలు ఆ వేడి కూడా పట్టుకోలేమంటే ఈ చలిగా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. గోరు వెచ్చని నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. బిల్ ఎక్కియా. బాయ్ బాబోయ్. ఒక థమ్స్అప్ సరిపోలే, ఎందుకు చాలా రోజుల తర్వాత థమ్స్అప్ చదువుతున్నాను. నాకు ఎక్కువ ఏ పాప సద్దాక్షి కళ్ళు డిఫరెంట్గా పడుతున్నాయి దీంట్లో. అవునా, పిల్లి కళ్ళలో పడుతున్నాయా? టార్చ్ పడినప్పుడు పడుతుంది, విడిగా పడట్లేదా? పడట్లేదు. కానీ నువ్వు అటు సైడ్కి తిరిగినప్పుడు సైడ్ కళ్ళల్లో పడుతుంది, స్ట్రైట్గా ఉన్నప్పుడు లేదు. బాగుంది. మీరు చూసే బిల్డప్ ఎలా అవుతుంది? పట్టుకోమా. ఇక్కడ ఇందాక నేపాల్లో చైనీస్ వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు మనం రాకముందు నుంచి ఇక్కడే ఉన్నారు. ఎంత అయిందండి? ఇప్పుడు మనం తిని వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అవన్నీ అడగకూడదు. ఓకేనండి, బాయ్ బాయ్.